వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మనీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి లక్ష ఏంటి మొక్కల కింద కూర్చొని వీడియోస్ ఇస్తుంది అనుకుంటున్నారా మొన్న మీకు ఒకటి చెప్పాను కదా లైవ్లో మౌనిషా ప్లాంటింగ్ అంటే ఇష్టం మౌనిషాకి ఎక్కువ ప్లాన్స్ వేస్తూ ఉంటుందని సో మౌనిషి వేసిన ప్లాంట్స్ వాటిని మౌనిషా ఎలా కేర్ తీసుకుంటుంది అనేది చూపించబోతున్నాను ఈరోజు వ్లాగ్ అది ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మొన్న లైవ్లో మనం ఒకటి చెప్పాము కదా నువ్వు వేసిన ప్లాన్స్ అన్నీ చూపిస్తానని ఈరోజు వీడియోస్ తీస్తున్నాను చూపిస్తావా మనం టెరస్ పై ఉన్నాం కాబట్టి టెరస్ పైన నువ్వు ఏ ప్లాన్స్ చేసావు చూపించా ఓకేనా హాయ్ అండి ఇది నేపాల్ చెట్టు అండి ఇలా ఆకుని ఎలా విరిపితే అక్కడ పాలు వస్తాయి ఆ పాల్ని ఇంజరీ మీద వేస్తారు ఏం రాదు నేపాల్ జట్టు ఇది సీట్ చేసానండి పచ్చిమిరకాయ ఇది మా మమ్మీ ఒకరోజు గొంగూర తీసుకున్నారు అది ఆకులు వెంటనే కొమ్మలు తీసుకుని పాతాను వన్ వీక్ రాప్లా ఇవి చిగులు వచ్చేసినాయి ఇక్కడ నేను వంకాయ ఇత్తనాలు కూడా వేసాను అది మొలకలు వస్తున్నాయి ఇదిగోండి గురి చెట్టు ఇంకా మొన్న కొన్ని పాతాను ఇవి ఇది మా కింద ఉంటాయి అదే మా వ్యూ అండి అది ఇదండి మా వ్యూ మొత్తం గ్రీన్ లీవ్స్ కింద ఉంటాయి ఇది నేను ఒకరోజు మా మమ్మీకి తినకుండా శారీతో కట్టాను ఇది రోజ్ ప్లాంట్స్ అండి మా ఇంట్లో ఎయిటీ పర్సెంట్ రోజ్ ప్లాంట్సే ఉంటాయి ఇది రోజ్ ప్లాంట్ అండి ఇది జాన్ చెట్టు వచ్చింది పుదీనా అండి ఇది కూడా కొమ్మలతో వేసింది మా మమ్మీ ఒకరోజు పుదీనా కొమ్మలు అదే పుదీనా తీసుకుంటే ఆకులన్నీ తీసేసి నేను పాతేసాను వచ్చేసింది ఇది పచ్చిమిరకాయ చెట్టు అండి సీతపల్ల చెట్టు అది ఇప్పుడు ఇది అది చంద్రకాంత చెట్టు అది రోస్ట్ చెట్ అండి ఇది వెజిటే వెజిటేరియన్స్ అందరూ ఇది వేసుకోండి గుడ్డు వంకాయ అంటారు దీన్ని దీన్ని ఎన్ని రోజులకి ఒకసారి ప్లాన్ చేయాలి సారీ వాటరింగ్ చేయాలి మనీషా వన్ డేకి ఒకసారి వాటరింగ్ చేయాలి డైలీ యా డైలీ ఓకే ఒకవేళ మీరు ఇది వెజిటేరియన్ అయితే ఈ వంకాయని ఖచ్చితంగా పండించుకోండి టేస్ట్ అంటే అమేజింగ్గా ఉంటుంది సూపర్ ఉంటుంది వెజిటేరియన్ అనే కాదు ఎవరైనా పండించుకోవచ్చు బికాస్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది నార్మల్ వంకాయలు కానీ చాలా బాగుంటుంది అండ్ దీన్ని మా ఇంట్లో అయితే గుడ్డు వంకాయలు గుడ్డు వంకాయలు అంటారు బికాజ్ ఎందుకంటే ఆ షేప్ చూసారా గుడ్డులాగా ఉన్నది ఇది తులసా చెట్టు మా ఇంట్లో వచ్చింది ఇది పచ్చిమిరకాయ చెట్టు అండి రోస్ చెట్టు ఇది పచ్చిమిరకాయ చెట్టు అండి అలాగే మీకు ఒక టిప్ చెప్పిన అండి ఇక్కడ మీరు ఏమన్నా పాల డబ్బాలు ఉంటాయి కదా మిల్క్ పౌడర్ డబ్బాలు అట్లని ఇలాగ వేస్ట్గా పాడేయకుండా దాంట్లో కింద హోల్ పెట్టేసి అందులో సాయిల్ వేసేసి మనకు కావాల్సిన విత్తనాలు వేసుకుంటే అది పండుతుందండి మా అలాగే చేసింది మమ్మీకి తెలియకుండా ఇలా చిన్న చిన్న చిగులతో పుదీనా చెట్లు ఉన్నాయి మా ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి అన్ని మౌని చేయ చూసుకుంటుంది ఇది మనీ ప్లాంట్ అండి ఇది చాలా బాగుంటుందండి మనీ ప్లాంట్ సూపర్ ఉంటుంది పైన మాకు పిచ్చుకులు నష్ట పెట్టినా అండి మాకు ఎవ్రీ ఇయర్ పెడతాయి మొన్న మొన్న వెళ్ళిపోయినాయి ఇవి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లక్కీ మోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడియాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవ్వండి ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీన్ ద నెక్స్ట్ వీడియో